నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్ఎంసే ట్వంటీ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా ఇవ్వాలనేది ఒకసారి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి ఆ తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోతే ఇంతకుముందే మన ఛానల్లో ఒక వీడియో చేశాను చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి ఆ తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ లాగిన్ బటన్ ఉందో పైన ఆప్షన్స్లో క్యాండిడేట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ లాగిన్ ఐడి ఏదైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి వచ్చిన లాగిన్ ఐడి ఎంటర్ చేయండి అదేవిధంగా టిఎస్ఎంసే కేర్ నెంబర్ పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చర్ కోడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా చదవండి ఎందుకంటే ఇక్కడ మీకు కాలేజ్ కోడ్స్ అనేది ఇక్కడ మీకు కలర్లో ఉంటాయి అంటే యూనివర్సిటీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే లైట్ బ్లూ కలర్ ఉందో ఆ విధంగా ఇక్కడ ఏదైతే గర్ల్స్కి సంబంధించి పింక్ కలర్ మైనార్టీకి సంబంధించి మనకు గ్రీన్ కలర్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి లైట్ ఎల్లో కలర్ ఈ విధంగా కాలేజ్ కోడ్లకు సంబంధించి మన కలర్ కోడింగ్స్ అయితే ఉంటాయి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కేర్ఫుల్గా చూసుకోండి చూసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి క్లిక్ ఇయర్ ఫర్ ఆప్షన్ ఎంటి అని ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మీకు ఈ విధంగా సెలెక్ట్ అని వచ్చేసి ఇక్కడ మీకు అన్ని డిస్టిక్ సంబంధించిన లిస్టు చూస్తుంది అలాగే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అయితే చూపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక్కడ మీరు ఏ ఏ డిస్టిక్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ సైడ్లో మీరు వాటి మీద క్లిక్ చేయాలి అదేవిధంగా ఇక్కడ గుర్తుంచుకోండి ఏవైతే బ్రాంచ్ కోడ్లు ఇచ్చారో ఇక్కడ ఏఈసి అని ఇచ్చారు అదేవిధంగా ఏజీఈ ఏఈసి ఈ విధంగా వాటికి సంబంధించి మనకు అక్కడ వెబ్ ఆప్షన్స్లో ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకు అక్కడ ఇంక్లూడ్ అయితే అవ్వడం జరుగుతుంది ఒకసారి చూపిస్తాను మీరు ఇక్కడ ఈ విధంగా ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్టు సిఆర్సి కోర్సెస్ అని వచ్చేసి వాటికి సంబంధించి కోర్సెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వగానే ముందుగా మీరు ఇక్కడ టీఎస్ఎంసెట్ ఆల్గే నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఏ ఏ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాలేజీలకు సంబంధించి కోడ్స్ మాత్రమే రావడం జరుగుతుంది డైరెక్ట్గా ఫుల్ కాలేజ్ నేమ్ అయితే రాదు సో డిస్టిక్ కాలేజ్ కోర్టులకు సంబంధించి వెబ్సైట్లో మనకు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా మీరు బ్యాక్ వెళ్ళేసి ఒకసారి ఆ లిస్ట్ చెక్ చేసుకోండి కాలేజ్ కోడ్ అనేది కరెక్టా కాదా అనేది ఒక మాన్యువల్ ఎంట్రీ ఫామ్ అనేది ముందుగానే మీరు ఫిల్అప్ చేసుకోండి మాన్యువల్ ఎంట్రీ ఫామ్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది మీరు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీని అందులో మీరు సెట్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ ఓపెన్ చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఏ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటున్నా ఇవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి సెకండ్ ఆప్షన్ ఏంటనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ చూడవచ్చు ఇంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని ఉంటుంది అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఈ విధంగా మీరు ఆప్షన్స్ అయితే ఇంటర్చేంజ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలాసార్లు చాలామంది స్టూడెంట్స్ అయితే తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల సీట్ అయితే రాలేకపోయింది సో ప్రతి ఒక్కరు కూడా మీరు వీలైనన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఏవే అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాటికి సంబంధించిన ప్రింట్ అయితే రావడం జరుగుతుంది మీ వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది సో ప్రతిసారి చాలామంది స్టూడెంట్స్ తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్లనే ఫస్ట్ ఫేజ్లో చాలామందికి సీట్ అయితే రాలేదు సెకండ్ ఫేజ్లో కూడా సీట్ అయితే రాలేదు ప్రతి ఒక్కరు కూడా మీరు వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్గా ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్